ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే హైదరాబాద్ సంస్థానంలో మూసీ నదికి వరదలు వచ్చిన సంవత్సరం హైదరాబాద్ సంస్థానంలో మూసీ నదికి ఏ సంవత్సరంలో వరదలు అంటున్నారు నైన్టీన్ నాటి ఎయిట్లో రావడం జరిగింది వరదలు మూసీ నదికి అతిపెద్ద వరదలు అనమాట ఎవరున్నారు అప్పుడు నిజాం రాజు అంటే ఆరో నిజమైన మీర్ మహూబ్ అలీఖా అని ఉన్నారు నిజాం రాజుగా ఇతని కాలం ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీన్ లెవెన్ వరకు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో మూసీ నదికి అయితే వరదలు వచ్చాయి నైన్టీన్ నాటీ ఎయిట్లో నెక్స్ట్ వన్ హైదరాబాద్ నుండి ఐఎన్సిలో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ఎవరు సో హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ముల్లా అబ్దుల్ కయ్యూమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముల్లా అబ్దుల్ కయ్యూమ్ హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ఓకేనా నెక్స్ట్ వన్ గండిపేట చెరువు నిర్మాణం ఎవరి కాలంలో పూర్తయింది సో గండిపేట చెరువునే ఉస్మాన్ సాగర్ అని పిలుస్తాం సో ఈ ఉస్మాన్ సాగర్ చెరువు నిర్మాణం అనేది ఎవరి కాలంలో పూర్తయింది అంటున్నారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో పూర్తి అయింది నైన్టీన్ ట్వంటీలో పూర్తి అయింది ఎప్పుడు అంటే దీని నిర్మాణం నైన్టీన్ టువెల్ లో ప్రారంభమైంది అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు కట్టినమాట గండిపేట చెరువును ఓకేనా నైన్టీన్ టువెల్ లో ప్రారంభమైతే ట్వంటీలో పూర్తయింది నైన్టీన్ టువెల్ లో కూడా మీర్ ఉస్మాన్ అలీఖానే నిజాం రాజుగా ఉన్నాడు ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వన్ ఆలీ నవాజ్ జంగ్ ఎవరి కాలంలో పనిచేశాడు ఇతనికి మనకు ఇతని జ్ఞాపకార్థమే జూలై లెవెన్న తెలంగాణ ఇంజనీర్స్ డే అయితే జరుపుకుంటాం మనం జూలై లెవెన్న సో ఇతను ఎవరి కాలంలో పనిచేశాడంటే మీర్ మహబూబ్ అదే అదేవిధంగా మీర్ ఉస్మాన్ ఖాన్ ఇద్దరి వద్ద పనిచేయడం జరిగింది అలీ నవాజ్జంగ్ తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం జూలై లెవెన్త్ను ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని బస్సులతో ప్రారంభమైంది సో నైన్టీన్ థర్టీ అయితే ఈ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రారంభమైంది ఇరవై ఏడు బస్సులతో ప్రారంభమైంది ఓకేనా ట్వంటీ సెవెన్ బస్సెస్తో ప్రారంభమైంది నూట అరవై ఆరు మంది సిబ్బందితో ప్రారంభమైంది అనమాట వన్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభమైనప్పుడు ఓకేనా ఇంపార్టెంట్ బిట్ నైన్టీన్ థర్టీ టూనా ఏర్పాటైంది నెక్స్ట్ వన్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ పింకిష్ గ్రానైట్ పింకిష్ గ్రానైట్ను నిర్మాణంలో ఉపయోగించారు ఏ నిర్మాణం అంటే ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఏ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ బోధనా భాష ఉర్దూ నుండి ఇంగ్లీష్కు మార్చారు సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీన నా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఫార్మానా జారీ చేయడం ద్వారా ఏర్పాటు సో నైన్టీన్ నైంటీనా తరగతులు అయితే ప్రారంభమవుతాయి అదే భవనంలో అయితే మొదట ఉర్దూ భోజన ఉర్దూ బోధన భాషగా అయితే ప్రారంభమైంది తర్వాత ఇంగ్లీష్కు మార్చారు నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి ఇంగ్లీష్కు మార్చారనమాట అప్పటివరకు ఉర్దూ కొనసాగింది బోధన భాషగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా అడిగారు నెక్స్ట్ వన్ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున హాజరైన వ్యక్తి ఎవరు ఇది కూడా ప్రీవియస్గా బిట్టు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున సార్ అక్బర్ హైదరి గారైతే హాజరవడం జరిగింది అక్బర్ హైదరి ఓకేనా హైదరాబాద్ సంస్థానం తరపున ఇతను హైదరాబాద్ దివాన్గా కూడా పనిచేశాడు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ వన్ వరకు అయితే హైదరాబాద్ దివాన్గా పనిచేశాడు సార్ అక్బర్ హైదరి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు అయితే హైదరాబాద్ సంస్థానం తరఫున హాజరైన వ్యక్తి సార్ అక్బర్ హైదరి ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వన్ నిజాం రాజ్యంలో నాట్యం చేసే మహిళలను ఏమని పిలిచేవారు నిజాం రాజ్యంలో నాట్యం చేసే మహిళలను తవాయిఫ్ అని పిలిచేవారు తవాయిఫ్ ఓకేనా నాట్య నాట్యకతలను తవాయిఫ్ అనే పేర్లతో పిలిచేవారు నెక్స్ట్ వన్ భారతదేశం మొత్తంలో తొలి ఉర్దూ కవయత్రి ఎవరు భారతదేశం మొత్తంలో తొలి ఉర్దూ కవైత్రి మహాలక చందాబాయ్ ఓకేనా మన భారతదేశంలో తొలి ఉర్దూ కవిత్రి ఎవరంటే మహాలక చందాబాయ్ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వన్ ముప్పై మంది రజాకార్ల నాయకుడిని ఏమని పిలిచేవారు సో రజాకార్ల నాయకుడు ఎవరైతే ఉంటారో ముప్పై మందికి గల రజాకారుల నాయకుడిని సలార్ అని పిలిచేవారు ఓకేనా నెక్స్ట్ వన్ నిజాం రాజ్యంలో హెడ్ కానిస్టేబుల్ను ఏమని పిలిచేవారు నిజాం రాజ్యంలో హెడ్ కానిస్టేబుల్ను జమేదార్ లేదా దఫ్తాదార్ అని పిలిచేవారు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఎస్ఐను చౌకీదార్ అని పిలిచేవారు ఓకేనా పోలీస్ స్టేషన్ అని పిలిచేవారు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ను జమేదార్ లేదా దఫ్తాదార్ అని పిలిచేవారు హెడ్ కానిస్టేబుల్ను మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నిజాం రాజ్యంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికారిక భాషగా మారిన సంవత్సరం సో ఈ నిజాం రాజ్యంలో మొదట పార్సీ అధికారిక భాషగా ఉంటుంది ఆ తర్వాత ఉర్దూ అధికారిక భాషగా మారుతుంది ఏ సంవత్సరం అంటే ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో ఎవర్నర్ రాజుగా మీర్ మహబూబ్ అలీఖా ఉన్నాడు ఎవరున్నారు మరి దివాన్గా అంటే రెండవ సాలర్జింగ్ మొదటి సాలర్జింగ్ ఎయిటీన్ ఎయిటీ త్రీలో చనిపోతాడు ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో రెండవ సాలాజింగ్ వస్తాడు రెండవ సాలజింగ్ రాగానే ఎయిటీన్ ఎయిటీ త్రీలో వస్తాడు సాలర్జింగ్ రెండవ సాలజింగ్ కాలంలోనే ఈ ఉర్దూ అధికారిక భాషగా అనమాట ఓకేనా ఎయిటీ త్రీలో మొదటి సాలర్జింగ్ చనిపోతాడు ఓకేనా నెక్స్ట్ వన్ స్వదేశీ ఉద్యమానికి హైదరాబాద్లో నాయకత్వం వహించింది ఎవరు స్వదేశీ ఉద్యమానికి నైన్టీన్ నాట్ ఫైవ్లో జరిగిన స్వదేశీ ఉద్యమానికి హైదరాబాద్లో ఉన్న నాయకత్వం వహించింది అగర్నాథ్ చట్టోపాధ్యాయంతో పాటు ముల్లా అబ్దుల్ కయ్యూమ్ ఇప్పుడు చెప్పుకున్నాం ఇతని గురించి హైదరాబాద్ సంస్థానం నుంచి ఐఎన్సీలో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ముల్లా అబ్దుల్ కయూమ్ కాగా స్వదేశీ ఉద్యమానికి కూడా అతను నాయకత్వం వహించాడు ఎవరితో కలిసి అంటే అగర్నాథ్ చట్టోపాధ్యాయతో కలిసి ఇంపార్టెంట్ ఎప్పుడు జరిగింది ఈ స్వదేశీ ఉద్యమం నైన్టీన్ నాట్ ఫైవ్లో జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని కాశీనా కాశీనాథరావు వైద్య రాయడం జరిగింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని కాశీనాథరావు వైద్య రాయడం జరిగింది ఇది ఎప్పుడు ఏర్పడింది మరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఏర్పాటైంది ఓకేనా నైన్టీన్ థర్టీ ఎయిట్లో అయితే ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అయితే ఏర్పాటైంది జూలైలో సెప్టెంబర్లో నిషేధానికి గురైంది అయితే ఈ పుస్తకం మాత్రం కాశీనాథరావు వైద్య అయితే రాయడం జరిగింది ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రామ్జీగొండు తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది రామ్జీగొండు తిరుగుబాటు అనేది ఎయిటీన్ సిక్స్టీలో జరిగింది అఫ్జల్ ఉద్దోల కాలంలో జరిగింది అఫ్జల్ ఉద్దోల కాలంలో జరిగింది ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ బీరార్ ఒప్పందం నాటి గవర్నర్ జనరల్ ఎవరు బీరార్ ఒప్పందం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో అయితే జరిగింది సో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డు డల్హోసి ఓకేనా నిజాం రాజ్యం బ్రిటిష్ వారి దగ్గర కింద తీసుకున్న అప్పు గాను ఈ బీరార్ ఒప్పందం జరుగుతుంది అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హోసీ ఓకేనా ఎవరున్నారు మరి నిజాం రాజు కంటే నాసిర్ ఉద్యోలో ఉన్నాడు నాసిరుద్దోలో ఉంటాడు ఓకేనా నెక్స్ట్ వన్ ఆంధ్రదేశంలో ఫ్రెంచి వారి పతనానికి కారణమైన యుద్ధం ఏది ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి పతనానికి కారణమైన యుద్ధం చందూర్తి యుద్ధం సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకేనా సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్లో చందూర్తి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధమే ఫ్రెంచ్ వారి పతనానికి కారణంగా నిలిచింది మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడు మరి సలాబా జంగునాడు ఓకేనా సలాబా జంగునాడు ఇతని నిజాం అయితే గుర్తించరు అతని కాలం ఏంటంటే సెవెంటీన్ ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీ వన్ వరకు ఓకేనా నెక్స్ట్ వన్ నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరేమిటి నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరు జఫర్ ఫల్టాన్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరు జఫర్ ఫల్టాన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా ఇవి ఫ్రెండ్స్ అసఫ్ అసఫ్జాయి కాలంకు సంబంధించిన పార్ట్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్